బాగున్నాను. ఓకేనా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఒంటరి జీవితం గురించి. అసలు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్న ఒక్క భేదాభిప్రాయాలు వచ్చినాయి అంటే జీవితాల్లో తెగతెంపులు చేసేసుకోవడం, మరి జీవితాన్ని ఒంటరిగా జీవించ కోరుకోవడం, జీవితం కోరుకోకండి ఎవ్వరూ సరే. ఒంటరి జీవితం అనేది చాలా నరకమైనది, అది జీవితానికి అర్థం లేనటువంటిది. కానీ నిజం చెప్పాలంటే ఈ దేవుడు ఒంటరిగా బతకలేమని మన జత చేసి మనకి బంధాలని బంధుత్వాలని కలిపి ఏదో విధంగా పంపిస్తాడు. కానీ మన ఆ దేవుడు రాసిన దాన్నే మనం తెగదెంపులు చేసుకున్నట్టు, మనం బంధాలని ఈ చిన్న మాట తేడా వచ్చిందని, ఇదని అదని చిన్న గొడవ వచ్చిందని మన బంధాలనే విడగొట్టుకుని ఒంటరి జీవితానికి మనం ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ ఇప్పుడు ఏదో ఆలోచించకుండానే అన్ని డెసిషన్స్ తీసేసుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కానీ సపోజ్ మన ఒంటరి అక్షరానికి తోడు లేకపోతే దానికి అర్థం అంటూ ఏమి ఉండదు. అది అక్షరానికి అక్షరం తోడైందంటే వాక్యాలు పదాలు అది మీనింగ్ ఉంటుంది. అలాగే మన ఒంటరి జీవితానికి అసలు ఏమి అర్థం అంటూ ఉండదు. జీవితానికి సంతోషం ఆనందాలు అంటూ ఏమి ఉండదు. జీవితంలో ఒకరికి తోడు ఒకరు ఉన్నారంటే ఆ జీవితం కూడా ఆనందం సంతోషం అన్నీ కలిగితే దానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అప్పుడు ఆ జీవితానికి బాగుంటుంది. అది ఒకరికి తోడునంటే కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. వీళ్ళ వల్ల ఒకరి వల్ల ఒకరు అంటే ఒకరికి తోడు ఒకరు బంధాలు కలుసుకున్నామంటే మనకి ఎప్పుడు అర్థం అనేది ఉంటుంది. ఆ జీవితంలో సంతోషాలు ఆనందం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే బంధం అనేది ఎప్పుడు నొప్పి లేకుండా బాధ లేకుండా ఉంటుంది, ఎప్పుడు ఉండదు. ఎలాంటి కోటీశ్వరుడికైనా సరే సంతోషం ఇచ్చినా, ఎంత ప్రేమ ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆనందం ఉన్నా, ఎలాంటి టైంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, దర్జంగా స్వర్గంలో బతికినా సరే ఏదో ఒక గడియంలో ఏదో ఒక సమయంలో బాధ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన బాధనైనా సంతోషాన్ని ఆనందాన్ని మనం సమానంగా తీసుకునే శక్తి మనలో ఉందంటే ఆ బంధంగానే ఉంటుంది. అలా మనకి సహనం ఓర్పు ఇలాంటివి ఏమీ లేకపోతే మనం ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఎవరైనా సరే ఏదైనా డెసిషన్ తీసుకున్న భార్య భర్త అయినా కావచ్చు, కుటుంబాలు ఎవరైనా సరే సరే మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఏదో చిన్న మాట తేడా వచ్చిందని మన బంధాన్ని తెంచేసుకుని ఒంటరిగా బతకడానికి మీరు నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల ఒక పెళ్ళైన భార్య భర్తలు ఏదైనా తేడా వచ్చిందని తెగదెంపలు చేసుకున్నారంటే, వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే, వాళ్ళ కుటుంబం ఆ పిల్లలకి ఎంత అన్యాయం చేసినట్టు అవుతుంది. ఒక మాట వల్ల ఇద్దరు బంధాలు తీసుకుని విడాకులు తీసేసుకుని ఏ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, ఈగోస్ వచ్చేస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా మన బంధాన్ని తెచ్చేసుకుంటున్నారు ఒంటరిగా ఉండడానికి. అన్ని నిర్ణయాలు వెంటనే తీసుకున్నారు. దానివల్ల ఒకళ్ళ వల్ల కుటుంబం అంతా బలవుతూ ఉంటుంది, ఆ కుటుంబం బాధపడుతూ ఉంటుంది. ఇలాంటివి ఏదైనా సరే మనం తీసుకునే ముందు 1 to 10 సార్లు ఆలోచించుకుని తీసుకోవాలి. అయినా సరే ఏ కుటుంబంలో అయినా సరే ఎవరైనా సరే ఏ నిర్ణయాలు నచ్చలేదని, కోపాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఏదో తేడా వచ్చిందని తెగదెంపులు చేసుకోకుండా మీరు వెనక ముందాలించి పిల్లలన్న కుటుంబం గురించి ఆలోచించి మనం తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనకి ఎంతోమంది మన కుటుంబం బాధపడవచ్చు, మన పిల్లలన్నా కావచ్చు. ఇప్పుడు అందరూ అంతే ఏదో చిన్న విషయాలకి తేడా వచ్చేసింది ఈ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. నిజంగా ఎవరు ఆలోచించకుండా అంత తెగదెంపులు చేసేసుకోవడం వల్ల ఎంత బలవుతారు కొంచెంమంది, ఎంత బాధపడతారు కొంచెంమంది, ఎంత అనవసరంగా మన చేసిన తప్పులకి పిల్లలు బలవుతూ ఉంటారు, పెద్దవాళ్ళు చేసిన పిల్లలు, అలాగే తల్లిదండ్రులే కావచ్చు, ఒక కుటుంబం ఎంత బాధ కలిగించే వాళ్ళు అవుతారు. అది ఒకసారి బంధం ముడిపడైందంటే అది జీవితాంతం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలని తప్ప, ఏదైనా తేడా వచ్చిందని బంధాన్ని విడదీసుకోవడానికి ట్రై చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నవ్విస్తూ ఉన్నాను.